భారత్ టుడే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మరింత బలపడుతున్న వాయుగుండం, రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు. ఎడతెరపి లేని వానలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు. తమిళనాడు చెన్నైకి పొంచి ఉన్న మరో ముప్పు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పక్కా ప్లాన్, ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. కన్నుల పండుగగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తజనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న బలమైన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా మలుపు తిరిగి ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫానుకు రావోను అని నామకరణం చేశారు. ఈ పేరును మాల్దీవుల దేశం సూచించింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంతో పాటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటల్లో వర్షం పడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, ప్రస్తుతం నెల్లూరులో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. రఘు, నెల్లూరు జిల్లాలో అంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇటు వాయుగుండంగా మారి ఈ రోజు సాయంత్రం లోపు తుఫాన్ గా మారే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇటు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తీవ్రంగా కూడా వర్షం కురుస్తోంది రఘు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా చిరుజల్లులతో నెల్లూరు నగరం అంతా తడిసి ముద్దైంది. అయితే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కూడా భారీగా కురుస్తుండడంతో నగరం అంతా కూడా జలమయం అనేది చెప్పవచ్చు. ప్రస్తుతానికి
బంగాళాఖాతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే నెల్లూరు సిటీ ఉందో సిటీ వ్యాప్తంగా కూడా ఆ వర్షం ఉదయం నుంచి అయితే భారీగానే కురుస్తుంది. ఒక్క క్షణం కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో నగరవాసులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో ఈదురు గాలులు కూడా సాయంత్రం వరకు కూడా ఎక్కువగా వీస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రభావంతో కూడా ప్రధానంగా ఇటు ఇదే వర్షంగానే కొనసాగితే నెల్లూరు జిల్లాలో ఇంతకు ముందే ఇటు వాయుగుండం నేపథ్యంలో ఇంతకు ముందు కురిసిన వర్షాలకు కూడా అరటి తోటలు కూడా తీవ్రంగా ధ్వంసమైన పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో కనిపించింది. అయితే ఈ రోజు ఇదే తుఫాను ఇలాగే కనుక ఈదురు గాలులుగా నివిస్తే ఇటు అరటి తోటలు కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటు నెల్లూరు నగరమే కాదు, ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మకూరు తడ ప్రాంతాల్లో అయితే ఈ రోజు రాత్రి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షమైతే కురుస్తున్నామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంటే చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఇప్పటికే చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం తీవ్రంగా ఏర్పడిందని చెప్పేసి ఆ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇటు అధికార యంత్రాంగం కూడా ఇటు మత్స్యకారులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సముద్రంలో వేటను నిషేధించడం జరిగింది. అంటే ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓలను కావచ్చు, ఆర్డీఓలను కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇటు పూర్తిగా కూడా అధికారులు అప్రమత్తమై ఈ సమాచారం కూడా సేకరించే పనిలో పడున్నారు. రఘు, మొత్తానికి ఈ రోజు ఏర్పడితే వస్తున్నటువంటి వర్షం కారణంగా నెల్లూరులో కూడా తీవ్రంగానే వర్షం పడుతుందని చెప్పొచ్చు. రైతాంగానికి మాత్రం అంటే ఓ దశలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలకు కొంతమేర ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినప్పటికీ రైతులకు మాత్రం ఈ వర్షం కొంచెం దెబ్బ తగిలే అవకాశాలు మాత్రం పూర్తిగా కనిపిస్తున్నాయి రఘు. ఓకే మురళి, మరోవైపు అటు లోతట్టు ప్రాంతాలు కూడా ముఖ్యంగా వాటి మీద అధికారులు ఎటువంటి దృష్టి సారించారు? అయితే రఘు, ఇప్పుడు గతంలో అయితే మనకు గుర్తుండొచ్చు ఇటీవల కాలంలో ఇటు నెల్లూరు కావచ్చు చెన్నై కావచ్చు భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో జలమయమైపోయిన పలు ప్రాంతాలు, నెల్లూరు నగరం అయితే దాదాపు 3/4 కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో నుంచి ఇటీవల కాలంలోనే జనం బయటపడే పరిస్థితి కూడా నెలకొంది. అయితే తుఫాను కనుక వస్తే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మాత్రం నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలు పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలని మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే అటువంటి చర్యలు జరగకుండా ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అండర్ బ్రిడ్జిలు కావచ్చు, అలాగే ఏదైతే చిన్న చిన్న పంట కాలువలు కావచ్చు, ఈ పంట కాలువలన్నీ దగ్గర కూడా మోటార్లను ఏర్పాటు చేసి మోటార్ల ద్వారా నీటిని తోడే పనిలో కూడా అధికారులు పడ్డారని చెప్పి చెప్పవచ్చు. అంటే ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరవాసులకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్లకు అలాగే శానిటరీ సూపర్వైజర్లకు కూడా సూచించడం జరిగింది. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ దృష్టితో కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా వాటర్ నిలబడే పరిస్థితి లేకుండా చూడాలని చెప్పేసి అధికారులు ఇటు సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. సో అది పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విశాఖ నుంచి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్ చెప్పండి, ప్రస్తుతం విశాఖలో వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరోవైపు అటు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు పూర్తి అప్డేట్స్? రఘు, ముందుగా అంచనా వేసిన ప్రకారమే ఇది వాయుగుండం నుంచి తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి కూడా ప్రయాణం వస్తోంది. ప్రస్తుతం అయితే చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇది కొంత ఉత్తర దిశగా ప్రయాణం చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాయువ్య దిశకు దిశ మార్చుకుంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు దగ్గరగా వస్తుందని చెప్తున్నారు. బహుశా ఈ రోజు సాయంకాలానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా చెప్తున్నారు. మనం చరిత్రలో చూసుకుంటే మాత్రం మేలో ఈ ప్రాంతంలో తుఫాన్లు అరుదుగా ఉంటాయి. 1990లో ఒకసారి ఇలాంటి తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత 2010లో మే 17 నుంచి 21 వరకు లైలా అనే తుఫాన్ వచ్చి బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత ఈ నెలలో ఆ ప్రాంతంలో తుఫాన్లు రావటం అన్నది అరుదు. ఇప్పుడు మళ్ళీ ఈ తుఫాన్ వచ్చింది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే మనం చూస్తున్నాము చెన్నై కావచ్చు, తమిళనాడు, రాయలసీమ కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రభావం నిన్న రాత్రి నుంచే విశాఖ సహా అనేక ప్రాంతాల మీద కనిపించింది. విశాఖలో అడపాదడప భారీ వర్షాలు పడుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కానీ దక్షిణ కోస్తాతో పోలిస్తే మాత్రం ఈ ప్రాంతంలో కొంత ఊరటనిచ్చే వర్షాలు కానీ ఇవి చెప్పుకోవాలి. ఇక్కడ
కరువుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో ఈ వర్షాలు కొంతవరకు మేలు చేస్తాయి, అలాగే తాగునీటి అవసరాలు తీరుతాయని చెప్తున్నారు. కానీ ఇది తీరానికి దగ్గరగా వచ్చిన కొద్దీ మాత్రం బీభత్సం సృష్టించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని చెప్పారు. దక్షిణ కోస్తాలో తమిళనాడు తీరంలో ఇప్పటికే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటం వల్ల అక్కడ 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఈ ప్రాంతంలో కూడా తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేసి అధికారులు రంగంలోకి దిగుతున్నారు. బహుశా ఈ రోజు సాయంకాలానికి ఇది తుఫానుగా మారితే మరింత ప్రభావం చూసే అవకాశం ఉండటంతో అధికారులందరినీ అప్రమత్తం చేసి ముందుగా రేషన్ కావచ్చు, కిరసనాయిలు కావచ్చు, పడవలు కావచ్చు, ఇలాంటివన్నీ లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ భారీ స్థాయిలో ఒక తుఫాను ఎదుర్కొనడానికి యంత్రాంగం ఏ చర్యలు చేపట్టాలో వాటన్నింటినీ కూడా చేపట్టుకున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. శశాంక్ మోహన్, సో అది పరిస్థితి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫానుకు రావోను అని నామకరణం చేశారు. ఈ పేరును మాల్దీవుల దేశం సూచించింది. అయితే ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంతో పాటు ఇటు ఆత్మకూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలో కూడా వర్షం పడుతోంది. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను భారీ వర్షం ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా మారడంతో తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండపై రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే చెన్నై, తిరువళ్లూరు, క్రాంతిపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బిల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మరోసారి ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందంటూ గతంలోనే కేంద్రానికి ఏపీ లేఖ రాసింది. దీనిపై తెలంగాణలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా దానికి కొనసాగింపుగా ఏపీ మంత్రి ఉమకు తెలంగాణ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆర్డీఎస్పై చర్చలకు రావాలన్నారు, లేదంటే భవిష్యత్తులో సాగునీటి విషయంలో ఏపీకి సహకరించబోమని తేల్చి చెప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన జలదీక్ష 2 రోజుకు చేరుకుంది. ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదురుతోంది. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో తరచూ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రాజోలి బండా వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆర్డీఎస్ ఎత్తు పెంచి మహబూబ్ నగర్ కు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపింది. దీనికి అంగీకరించిన కర్ణాటక అక్కడ పనులను కూడా ప్రారంభించింది. అయితే ఆర్డీఎస్ ఎత్తు పెంచితే కర్నూలు జిల్లాకు నీళ్లు రావని ఏపీ ఆందోళన చెందుతుంది. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ రాయచూర్ కలెక్టర్కు లేఖ రాశారు. ఆర్డీఎస్ పనులు వెంటనే ఆపివేయాలని కోరారు. ఈ విషయం తెలియడంతో తెలంగాణ సర్కారు తీవ్రస్థాయిలో మండిపడింది. మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రి దేవినేని ఉమకు లేఖ రాశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రాయచూర్ కలెక్టర్కు లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు హరీష్.
ఆర్డీఎస్పై చర్చలకు రావాలని ఉమను ఆహ్వానించారు. ఒకవేళ ఆర్డీఎస్ అంశంపై ఏపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో సాగునీటి విషయంలో సహకరించబోమని కూడా హెచ్చరించారు హరీష్. కర్నూలు జిల్లాకు చెందిన అదోని ఆర్డీఓ మన రాజోలి బండ ఆర్డీఎస్ ఈ గారికి అక్కడ కలెక్టర్ గారికి లేఖ రాసినారు, మీరు పనులు జరపొద్దు, పనులు ఆపేయండి, ఇక్కడ రైతులు గొడవ పెట్టే ప్రమాదం ఉంది. నాకు అర్థం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మీరే ఆపే కార్యక్రమం ఏంటి? ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీలో అధికార విపక్షాల మధ్య ఆధిపత్య పోరులో తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఓ, వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి అక్కడ రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ రాజకీయ పోరాట ఎత్తుగడలో మధ్యలో మమ్మల్ని తీసుకొచ్చి టార్గెట్ చేయాలని చెప్పి మరి నిన్న జగన్ మాట్లాడుతూ కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి గారు కూడా ఏదో నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన ఒక విధంగా మాట్లాడుతుంది. అక్కడ ప్రభుత్వాలు మీ పంచాయతీ ఏదన్నా ఉంటే ఆ విజయవాడలోనో గుంటూరులోనో ఆ కడపలను చూసుకొని మీ పంచాయతీ అంతా తీసుకొచ్చి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం జరగద్దు. ఆ రోజులల్లా తెలంగాణ ఎడారి కావడానికి కారణమే మీరు. మరోవైపు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కర్నూలు వేదికగా నిరాహార దీక్ష చేపట్టిన జగన్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు స్వార్థానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష, ఈ దీక్ష రాయలసీమ ప్రజల పాలిట శాపంగా మారిన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష. మొత్తానికి ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలు ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపితే తప్ప చాలా అంశాలపై క్లారిటీ రాదని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రధాని మోడీకి వివరించారు సీఎం చంద్రబాబు. కరువు పీడిత రాష్ట్రాల సీఎంలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీతో పాటు 12 ముఖ్య అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ప్రధాని 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైన బాబు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ కోలుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టం చేసినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు బాబు తెలిపారు. విభజన సరిగా జరిగి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు చంద్రబాబు. దీనికంతటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రాష్ట్రంలో కరువు సమస్యను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చర్చ జరుగుండాల, రెండు పక్కల చర్చ జరిగి ఆదాయం ఖర్చులు ఏ విధంగా పంపకాలు చేస్తున్నాం, ఇది ఒక ఇష్టానుసారంగా చేయడానికి ఇద్దరు వ్యక్తుల మధ్యనో ఇలాంటి చిన్న విషయం కాదు, రెండు రాష్ట్రాల మధ్య ప్రజల జీవితాల మధ్య ఉండే సంబంధం ఇది. అలాంటిది ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఏకపక్ష నిర్ణయం తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. మీరు ఆ రోజు గట్ ఫీలింగ్, ఎవరి దగ్గర ఫిగర్స్ లేవు, ఇప్పుడు నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి అది ముఖ్యమంత్రిగా ఇవన్నీ కలెక్ట్ చేసి సైంటిఫిక్గా చెప్పగలుగుతున్నాను. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్న నా దగ్గర ఫిగర్స్ లేవు. అదే మారిగా అంత మనకు 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తికి కూడా టోటల్గా కాంప్రహెన్సివ్ సమాచారం లేదు. ఏకపక్ష నిర్ణయం నేను చాలాసార్లు చెప్పాను. ఇదే గెస్ట్ హౌస్కి వచ్చి నేను ఇండెఫినెట్ ఫాస్ట్ చేశాను. దేనికి ఫాస్ట్ చేశాను? ఆ రోజు నా స్వార్థం కోసం చేయలేను. నేను అడిగింది ఇద్దరికి సమన్యాయం చేయండి, ఇద్దరికి అన్యాయం చేయొద్దండి, ఈక్వల్ జస్టిస్ చేయండి. మీరు రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ఏ విధంగా ఏ ప్రాతిపదిక పెడతారో చెప్పండి. మమ్మల్ని పిలవాలంటే మీకు బాధ ఉంటే మీరు ఇండిపెండెంట్గా అజిటేషన్ చేసి వాళ్ళు ఆ పక్క ఈ పక్క జేఏసీలు ఉన్నాయి, వాళ్ళని పిలవండి, వాళ్లతో మాట్లాడమని చెప్పాను.
బిల్లు పెట్టినప్పుడు 8 రోజులు నేను వైట్ పేపర్స్ లీక్ చేశాను, ఏ అన్యాయం జరుగుతుంది అని కూడా నేను అవి పెట్టాను, ఎక్కడా పట్టించుకోలేదు. కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో అతివృష్టి అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నదుల అనుసంధానం జరగాలని ప్రధానికి సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో కరువు అనేది మనం చేసే తప్పుల వల్లనే ఎక్కువ జటిలం అవుతా ఉంది. కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కొంత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ మీటింగ్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి అందాల్సిన సాయం, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని ఆర్థిక సహాయం తదితర అంశాలపై చర్చించారు. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ. టీడీపీ నేత సతీష్ మాదిగ తలపెట్టిన ఎన్టీఆర్ దీక్ష, బడుగుల రక్ష బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెత్తందారులకు కొమ్ముగాస్తోందని విమర్శించారు. తెలంగాణలో పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తిరిగి మళ్ళీ అదే పరిస్థితులు కనబడుతున్నాయి. అణగారిన వర్గాల గొంతు లేనటువంటి పరిస్థితి, పేద వర్గాలు ఇబ్బందులల్లున్నా, బాధలల్లున్నా, కష్టాలల్లున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెత్తందారుల కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇలా కేసీఆర్ పరిపాలన సాగుతున్నది. బడాబడా పారిశ్రామికవేత్తలకు, బహుళ జాతి సంస్థలకే ఈ ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరుతున్నాయే గాని పేదవాళ్లకు మాత్రం ఎలాంటివి కూడా అవకాశాలు రావడం లేదు. కనీసం మాట్లాడితే వినే నాదులు లేడు గనక తెలుగుదేశం పార్టీ తిరిగి మళ్లీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదల పక్షాన పోరాడాలని చెప్పని, పేదలను చైతన్యవంతులను చేయాలని చెప్పని ఆనాడు అన్న ఏ విధంగా అయితే బడుగులకు రక్షణ ఇచ్చి బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేసిండో తిరిగి తెలుగుదేశం పార్టీ ద్వారానే. రత్నగిరి పెళ్లి కళ్లతో తుళ్లిపడింది. ఎటు చూసిన పచ్చని తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపమాలికలతో శోభాయమానంగా కనిపించింది. భక్తవరదుడు అన్నవరం సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి సత్యవతీ దేవీల దివ్య కళ్యాణోత్సవాలు అంబరాన్నంటాయి. తొలిఘట్టంగా స్వామి అమ్మవార్లను, వధూవరులను చేశారు. ఆ తర్వాత పెళ్లి పెద్దలు, క్షేత్రపాలకులు, శ్రీ సీతారాములు వెంటరాగా స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. ప్రత్యేక ఆసనాలపై సీతారాములను, వెండి సింహాసనంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్తైదువులు పసుపు దంచారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక రెండో రోజు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు, దేవస్థానం తరఫున ఈవో, టీటీడీ తరఫున ఆ దేవస్థానం ప్రతినిధులు పట్టు వస్త్రాలు, ముత్యాలు సమర్పించారు. విఘ్నేశ్వర పూజ తదితర ఘట్టాల అనంతరం రాత్రి 11 గంటలకు స్వామివారి తరఫున అర్చక స్వామి అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేయడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ఇవాళ కూడా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.